దేవుని నామానికి స్తోత్రాలు కలుగును గాక. మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు చెల్లించుకుంటున్నాను. ఈ ఎబెనెజర్ స్వరాల ద్వారా దేవుని యొక్క వర్తమానాలు మీకు అందించడానికి దయచేసి మీరు ఎంతో ప్రేమతో ఈ యొక్క వర్తమానాలు చూస్తూ ఉంటున్నారు. మీరు చూస్తున్నటువంటి విషయాన్ని మరి తెలియచేస్తూ నాకు ఫోన్ చేసి ప్రార్థన చేయించుకుంటున్నారు. మీ సమస్యలు తెలియజేస్తూ ఉంటున్నారు. ప్రార్థన ద్వారా దేవుడు ఒకరి కొరకు ఒకరు ప్రార్థన చేసుకోమని చెప్పినటువంటి మాటలను బట్టి దేవునికి వందనాలు చెల్లించుకుంటున్నాను. ఒకరి సుఖ దుఃఖాల్లో ఒకరు పాలు పంపులు పొందాలని దేవుని యొక్క వాక్యం తెలియజేస్తూ ఉంటుంది. అందుని బట్టి దేవునికి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. ఈరోజు ప్రతి మనిషికి కూడా పరలోకానికి వెళ్ళాలి అనే ఆశ ఉంటుంది కదా. ఆశ మంచిదే, కానీ మరి పరలోకానికి వెళ్ళే మార్గం ఏంటి అనేది ఎవరు కూడా గ్రహించలేనటువంటి స్థితిలో ఉంటున్నారు. క్రైస్తవుల మట్టికి మరి దేవుని నమ్ముకుంటే పరలోకానికి వెళ్తాము అనే నిరీక్షణతో ఉంటున్నారు. కానీ నమ్ముకుంటే సరిపోదు, నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమని ఎస్ఐ చెప్పినట్లుగా దయ్యాలు కూడా నమ్ముతాయి. కానీ ఆయన ఆజ్ఞలు కట్టడలు అనుసరించినప్పుడు మాత్రమే, ఆయనకి ఇష్టమైనటువంటి జీవితం జీవించినప్పుడు మాత్రమే మనం దేవుని రాజ్యంలో ఉంటాము అనేటటువంటి విషయాన్ని గ్రహించవలసినటువంటి వారంగా ఉంటున్నాం. గుడికి వెళ్ళి వస్తే సరిపోతుంది, ఏదో ఒక రోజు ఒక బైబిల్ ఒక అధ్యాయం చదివితే సరిపోతుంది, లేకపోతే ప్రార్థన చేసుకుంటే సరిపోతుంది అని చెప్పి చాలామంది అనుకుంటారు. కానీ నెహెమ్యా 9వ అధ్యాయము మొదటి నుంచి చూసినట్లయితే వారంతా కూడా గోనె పట్ట కట్టుకొని ధూళి నెత్తి మీద పోసుకొని 3 గంటల సేపు వారు ధర్మశాస్త్ర గ్రంథాన్ని చదువుతూ ఉండేవారంట. 3 గంటల సేపు వారి పాపాలు వారి పితరుల పాపాలు కూడా ఒప్పుకొని ప్రార్థన చేశారు. అంటే ఒక చిన్న ఐడియా ఇవ్వాలని ఆశపడుతూ ఉంటున్నాను. 24 గంటల్లో రోజుకి మరి దాన్ని 4 భాగాలుగా చేసుకుంటే ఒక 3 గంటలు బైబిల్ చదవడం, 3 గంటలు ప్రార్థన చేయడం అంటే 6 గంటలు పడుతుంది. 6 గంటలు దేవుని సాన్నిధ్యంలో గడపాలి ప్రతి ఒక్క క్రైస్తవుడు కూడాను. ఎంతమంది ఈ రీతిగా గడుపుతున్నారు చూడండి. అందుకే దేవుని సేవకులు మరి ప్లాన్ చేసి గృహ కూడికలని, నెలవారీ కూడికలని, 7 వారాల కూడికలని, ఉపవాస కూడికలని ఇలాగ కూడికలు ఏర్పాటు చేస్తూ ఉంటారు. అందులో అందరూ వస్తున్నారా? ఆదివారం వచ్చిన వారు మిగిలిన దినాల్లో కనబడరు, ఏ కూటాల్లో కూడా కనబడరు, కొంతమంది మాత్రమే కనిపిస్తూ ఉంటారు. ఏదో ఒక రకంగా ఈ సమయాన్ని ఆదా చేయాలని దేవుని సేవకులు ప్లాన్ చేస్తూ ఉంటారు. కొంతసేపు ప్రభు పాదాల దగ్గర కూర్చొని దేవుని యొక్క వర్తమానాలు విని మరి అంతరంగాల్లో మార్పు చేసుకుంటూ దిద్దుకుంటూ సరి చేసుకుంటూ దేవుని వెంబడించాలన్నది దేవుని యొక్క ఉద్దేశం. పౌలు గారు చెప్తారు కదా, దినదినము నా శరీరాన్ని నలగొట్టుకుంటున్నాను అని. అంటే ఏ రోజుకి ఆ రోజు మనలో పెరిగిపోయినటువంటి అవిధేయతల్ని దేవుని సన్నిధిలో ఒప్పుకొని విడిచిపెట్టినట్లయితే దేవుడు కోరుకుంటున్నాడు ఏమంటే, మీరు పవిత్రులుగా ఉండుట ఏ దేవుని చిత్తము అని. పవిత్రులుగా ఉండడానికే నేను మిమ్మల్ని పిలిచాను, కానీ అపవిత్రులుగా ఉండడానికి నేను మిమ్మల్ని పిలవలేదు అని చెప్తున్నాడు కదా. ఈ పరలోకం అనేది ఎవరు పడితే వాళ్ళు వెళ్ళిపోయేటటువంటిది కాదు, అది అపవిత్రులు పోకూడని మార్గము అని దేవుని యొక్క లేఖనం తెలియజేస్తూ ఉంటుంది. కాబట్టి 6 గంటలు దేవుని సన్నిధిలో గడిపితే, 6 గంటలు నిద్రకి తీసేస్తే ఇంకా 12 గంటలు ఉన్నాయి. ఆ 12 గంటల్లో 6 గంటలు ఉద్యోగం చేసుకుంటున్నారా, లేకపోతే పని చేసుకుంటున్నారా, కూలు చేసుకుంటున్నారా, ఆ సమయాన్ని గడిపినట్లయితే ఇంకా 6 గంటలు మిగిలి ఉన్నాయి కదా. మరి కాలకృత్యాలు తీర్చుకోవడం, పనులు చేసుకోవడం, మరి ప్రయాణాలు చేయడం ఇలాంటి వాటిల్లో కొంత సమయాన్ని మనం ఉపయోగించినట్లయితే మరి ఆ రీతిగా కొంత సమయం దేవుని సన్నిధిలో గడపవచ్చని ప్రభు పేరిట మనవి చేస్తూ ఉంటున్నాను. నా యజమాని తన జీవితాన్ని మరి 4 భాగాలుగా చేసుకున్నారు. 1, దేవుని పని చేయడంలో వెనుకాడలేదు, ఆ సమయాన్ని వృధా చేయలేదు. మరి మందిరాలు కట్టే విషయంలో మరి ఎంతో చురుకుగా, మరి చేతిలో డబ్బులు లేకపోయినప్పటికీ కూడా మరి అవి అయిపోవాలంటే అయిపోవాలి, ఎక్కడో దిక్కును తీసుకొచ్చి అయినా దేవుని పని చేసేయాలా అంత ఆసక్తి కలిగి ఉండేటటువంటి వారు. మరి ఇంకొక భాగము ఉద్యోగం చేసేవారు, రైల్వేలో ఉద్యోగం చేస్తూ దేవుని పరిచర్యలో నాకు సహకరిస్తూ ఉండేవారు.
ఇంకొక భాగాన్ని మనం చూస్తే మరి భార్య పిల్లల్ని కానీ ఏమాత్రము నిర్లక్ష్యం చేయలేదండి. ఆ రీతిగా ఆయన తన సమయాన్ని సద్వినియోగం చేసుకుని ఉంటున్నారు. కాబట్టి పరలోకానికి వెళ్ళాలని ప్రతి ఒక్కరికి ఆశ ఉంటుంది, మంచిదే. ఏ భక్తి చేసినా పరలోకానికి వెళ్ళిపోతారా అండి? ఆలోచన చేయండి, భక్తి ముక్తికి చేర్చదు. భయభక్తులు కలిగి దేవుణ్ణి వెంబడించాలా? ఏ మతమైనా, ఏ కులమైనా, ఏ యొక్క దేవుణ్ణి పూజించినా మరి పరలోకానికి వెళ్ళిపోతామని చెప్పేసి అనుకుంటున్నారు చాలామంది, భ్రమపడుతూ ఉంటున్నారు. యేసు ప్రభువారు చెప్తున్నాడు, నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము, నా ద్వారా తప్ప ఎవరు కూడా పరలోక రాజ్యంలో ప్రవేశించలేరు అని ఖచ్చితంగా చెప్తున్నారు. కాబట్టి యేసు ప్రభువుని నమ్మితేనే, మనం యేసు ప్రభుకి ఇష్టమైన జీవితం జీవిస్తేనే దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకుంటామని ప్రభు పేరిట మనవి చేస్తూ ఉంటున్నాను. ఒకనొక దినాన యాకోబు మరి తన అన్నను మోసం చేసి కలగూర వంట ద్వారా అది ఆహారాన్ని పెట్టి తన జ్యేష్ఠత్వాన్ని సంపాదించుకొని ఉంటున్నాడు. రెండవదిగా తన తండ్రికి కడుపు నింపి మరి తండ్రిని మోసం చేసి అక్కడ ఆశీర్వాదాలు సంపాదించుకున్నాడు. సంపాదించుకున్న తర్వాత మరి అన్నైన యాషావు మరి యాకోబుని నేను చంపేస్తానని అని మాట్లాడుతున్న మాటలు తల్లిదండ్రులు విని యాకోబుని మరి మామ ఇంటికి పంపించేస్తారు, లాబాను ఇంటికి పంపిస్తారు. అయితే ఆ దారిలో మరి వెళ్తూ ఉన్నటువంటి ఆ సమయంలో రాత్రి అయిపోయింది. ఎక్కడో మరి పొలంలో ఒక రాయి తీసుకొని తలగడగా చేసుకొని అక్కడ నిద్రపోయాడు. ఆ నిద్రపోయినప్పుడు అక్కడ ఒక పెద్ద మంచి దర్శనాన్ని చూశాడు యాకోబు. ఆకాశానికి, భూమి నుంచి ఆకాశానికి వేయబడిన ఒక నిచ్చెన, దేవదూతలు ఎక్కుతూ దిగుతూ ఉన్నటువంటి దర్శనాన్ని చూశాడు. చూసినప్పుడు అక్కడ తను ఒక తీర్మానం చేసుకొని ఉంటున్నాడు. చూడండి, ఆది కాండము 28:17 ఇది దేవుని మందిరమే కానీ వేరొకటి కాదు, పరలోకపు గవిని ఇదే అనెను. ఆ దేవుని దర్శనం చూసినటువంటి ఆ స్థలాన్ని మరి దేవుని మందిరమే అని, ఇది పరలోకపు గవిని అని మరి అక్కడ ఒక చక్కటి తీర్మానం చేసుకొని రాయిని నిలిపి నూనె పోసి మరి అభిషేకం చేసి అక్కడ రాయిని పాతి, ఇది మరలా నేను తిరిగి వచ్చినప్పుడు ఇక్కడ మందిరం కడతాను, అన్న వస్త్రాలకు ఎటువంటి లోటు లేకుండా నేను తిరిగి వచ్చినప్పుడు ఇక్కడ మందిరం కడతాను అని చెప్పేసేసి ఆ స్థలానికి బేతేలు అని పేరు పెట్టి ఉంటున్నాడు. కాబట్టి ఈ బేతేలు దేవుని యొక్క మందిరము. ఇంకా మందిరానికి మరో పేరు ఏంటంటే పరలోకపు గవిని. ఈ పరలోకపు గవిని అనే మాటను మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే వధువును సిద్ధపరిచేటటువంటి విడిది గది అని కూడా చెప్పవచ్చు. ఒక వ్యక్తి పరలోకానికి వెళ్ళాలంటే దేవునికి ఇష్టమైన జీవితం, దేవునికి ఇష్టమైన రీతిలో సిద్ధపాటు కలిగి ఉండడము అది దేవుని యొక్క చిత్తమై ఉంటుంది. కాబట్టి మందిరంలో దేవుని సేవకులు మరి వర్తమానాల ద్వారా ప్రతి ఒక్కరిని కూడా పరిశుద్ధులుగా తీర్చిదిద్దాలని ప్రయాసపడుతూ ఉంటారు. కాబట్టి ఆ ప్రయాసలో మనం కూడా కొంచెం పాలి భాగస్థులుగా ఉండి మన భక్తి జీవితాన్ని చాలా జాగ్రత్తగా కట్టుకున్నట్లయితే ఆ యొక్క పరలోక పట్టణాన్ని మనం పొందుకోగలుగుతామని ప్రభు పేరిట మనవి చేస్తూ ఉంటున్నాను. ఇదొక విడిది గది అని చెప్పాను కదా. విడిది గదిలో మరి పెండ్లి కుమార్తెను సిద్ధపాటు చేస్తారు. కాబట్టి మనకు అందరికీ తెలిసిన విషయమే, ఒక చిన్న విషయం చెప్పాలని ఆశపడుతూ ఉంటున్నాను. పెండ్లి కుమార్తెను తయారు చేయడానికి కొంతమంది పేరంటాళ్ళు వెళ్ళారంట. వెళ్ళి పెళ్లి కుమార్తెను తయారు చేయడం మానేసి వాళ్ళకు వాళ్ళు తయారయ్యారంట. ఈ లోపల మరి బస్సు వెళ్ళిపోతుంది తొందర రండి అని చెప్పేసి అంటే ఈ తయారైన వాళ్ళు అందరూ వెళ్ళిపోయారంట. కానీ పెళ్లి కూతురిని మాత్రం వారు తయారు చేయలేదు. పెళ్లి కూతురు అలాగే ఉండిపోయింది గదిలో. ఇక అందరూ వెళ్ళిపోతూ వాళ్ళ తల్లిదండ్రులు కూడా ఆ గదికి తాళం వేసి వెళ్ళిపోయారు. అందరూ ఎక్కేసారని తీరా పెళ్లి సమయానికి వెళ్ళేటప్పటికి అక్కడ పెళ్లి కూతురు లేదు. మరి ఎవరొకరిని చేసుకోండి అంటే చేసుకుంటాడా? తయారైన వాళ్ళు అందరూ ఉన్నారు కదా అక్కడ, ఎవరొకరిని చేసుకో బాబు, పెళ్లి కూతురు లేదంటే ఒప్పుకుంటాడా పెళ్ళి కొడుకు? ఆలోచన చేయండి,
ఇక్కడ దేవుని యొక్క మాటలను గ్రహించడానికి ప్రయత్నం చేయండి. కాబట్టి నేను పెళ్లి చూపుల్లో చూసిన వాళ్ళు ఎవరు ఇక్కడ లేరు. నాకు నచ్చినటువంటి, నేను మెచ్చినటువంటి, నేను చేసుకోవాలనుకున్న వ్యక్తి ఇక్కడ లేదు అని చెప్పేసి ఎవరిని కూడా చేసుకోవడానికి ఇష్టపడడు. కాబట్టి ఇక్కడ దేవుని యొక్క లేఖనాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే, మరి దేవుడు మరి నీతో మాట్లాడతాడు, దర్శిస్తాడు. ప్రతి ఒక్కరు కూడా దేవునికి అవసరమైన వారే, ప్రతి ఒక్కరూ దేవునికి ఇష్టమైనటువంటి వారే. కాబట్టి ఎవరిని కూడా ఆయన త్రోసివేయడానికి ఇష్టపడలేదు. ప్రతి ఒక్కరికి పరలోక రాజ్యం ఇవ్వాలని పరలోకాన్ని సిద్ధపరిచాడు. కానీ మీరు మీ అపరాధముల చేత, పాపముల చేత చచ్చిపోయి ఉన్నారు కనుక దేవుని రాజ్యాన్ని సంపాదించుకోలేకపోతున్నారని ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 2:1 రాయబడి ఉంటుంది. ఇంకా మనం దేవుని యొక్క మాటలను గ్రహించగలిగినట్లయితే, దానియేలు గ్రంథం 2:18 చూస్తే, కల విషయంలో పరలోకమందున్న దేవుని వలన కటాక్షము పొందు నిమిత్తము ఆయనను వేడుకొనుడని వారిని హెచ్చరించెను. ఈ విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే, పరలోకమందున్న దేవుడు కటాక్షము కలిగినటువంటి దేవుడు. కాబట్టి ఇంకా దేవుని మాటలు మనం చూసినట్లయితే, యెషయా గ్రంథము 59:1 చూసినట్లయితే, విననేరక ఉండినట్లు నా చెవులు మందం కాలేదు, రక్షింప నేరక ఉండినట్లు నా హస్తము కురుచు కాలేదు, కానీ మీ పాపములు మీకును మీ దేవునికి అడ్డంగా వచ్చినాయి, అందుకని ఆయన ఆలకించట్లేదు అని. చాలామంది ప్రార్థనలు చేస్తారు, ప్రతి ప్రార్థనకి జవాబు వస్తుందా? జవాబు రావట్లేదు అని అంటే నీ దోషములు, నీ అవిధేయతలు, నీ అపరాధములు, నీ పాపములు దేవునికి అడ్డుగా వచ్చినాయి. కాబట్టి అవన్నీ కూడా దేవుని దగ్గర ఒప్పుకొని విడిచిపెట్టినట్లయితే, ఆ పాపపు గోడను పడగొట్టినట్లయితే, మరి దేవుని దగ్గరికి నీ మనం వెళ్తుంది, దేవుని దగ్గర నుంచి నీకు జవాబు వస్తుందని ప్రభు పేరిట మనవి చేస్తూ ఉంటున్నాను. ఇంకా దానియేలు గ్రంథం చూసినట్లయితే 2:19, దానియేలు పరలోకమందున్న దేవుని స్తుతించెను. మనం స్తుతిస్తూ ఉంటాం దేవుణ్ణి. ఎవరికి ఆ స్తుతులు అందుతున్నాయంటే, పరలోకములో దేవుడు ఉన్నాడు. పరలోకంలో దేవుడు ఉన్నాడని మనకు ఎలా తెలుస్తుంది అని ఆలోచన చేసినట్లయితే, యేసు ప్రభు వారు చనిపోయి తిరిగి లేచిన తర్వాత 40 దినాలు ప్రజలందరికీ కనబడి, ఆ తర్వాత ఒలీవ కొండ మీద నుంచి ఆయన పరలోకానికి ఆరోహణ అయినటువంటి సన్నివేశం మనకు తెలుసు. అపొస్తల కార్యాలు 1:7 మరి 7-8 మనం చూసినట్లయితే ఆ చక్కటి మాటలు అక్కడ ఉంటాయి. ఆయన ఆరోహణ అయి పరలోకానికి వెళ్ళినప్పుడు 2 మనుషులు వచ్చి, ఎందుకు మీరు ఆకాశం వైపు తేరు చూస్తున్నారు? మీ యొద్ద నుండి పరలోకానికి వచ్చినటువంటి యేసు ఎలా వెళ్ళడం మీరు చూసారో అలాగే ఆయన మరలా తిరిగి వస్తాడు అని చెప్పినటువంటి ఆ మాటలను బట్టి ఈరోజు మనం నిరీక్షణ కలిగి, ప్రభు వస్తాడు, పరిశుద్ధుల్ని తీసుకువెళ్తాడు పరలోకానికి అనేటటువంటి విశ్వాసంతో భక్తి చేస్తూ ఉంటున్నాం. ఈ భక్తిని ఎవరు డిస్టర్బ్ చేసినప్పటికీ కూడా మనం డిస్టర్బ్ కాకూడదు. మనం వెళ్ళే మార్గం సరైనటువంటి మార్గం కనుక ఆ మార్గంలో వెళ్ళడం మన యొక్క కర్తవ్యమై ఉంటుందని ప్రభు పేరిట మనవి చేస్తూ ఉంటున్నాను. ఇంకా మనం చూస్తే దానియేలు చెప్తాడు 2:28 మర్మములను బయలుపరచగల దేవుడు ఒకడు పరలోకమందు ఉన్నాడు. ఈ దేవుడు ఇంకా ఏం చేస్తాడటండి? మర్మములను బయలుపరిచేటటువంటి దేవుడు మన కొరకు పరలోకమందు ఉన్నాడు. మనం పరిశుద్ధులుగా పరలోకానికి వెళ్ళగలిగితే ఆ ప్రభు యొక్క సాన్నిధ్యాన్ని మనం చూడగలుగుతాం. ఒకవేళ ఆయనకి ఇష్టం లేని జీవితం జీవించి నరకానికి వెళ్ళినా, నరకంలో నుంచి అయినా పరలోకాన్ని మనం చూస్తాం. అయ్యో, చేతిలో నా యొక్క రక్షణ, నా యొక్క విశ్వాసం నేను కోల్పోయాని, ఆరని అగ్నికి వచ్చాను, నేను పరలోకాన్ని పోగొట్టుకున్నానని అప్పుడు ఎంత బాధపడినప్పటికీ కూడా ప్రయోజనం ఉండదని ప్రభు పేరిట మనవి చేస్తూ ఉంటున్నాను. ఇంకా దానియేలు గ్రంథం 2:44 చూసినట్లయితే, రాజుల కాలములలో పరలోకమందున్న దేవుడు ఒక రాజ్యము స్థాపించును, దానిని ఎన్నడూ నాశనము కలగదు, ఆ రాజ్యము దాన్ని పొందిన వారికి కాక మరెవరికి చెందదు, అది ముందు చెప్పిన రాజ్యములన్నిటినీ పడగొట్టును, నిర్మూలము చేయను గాని
అది యుగ యుగముల వరకు నిలుచును అనేటటువంటి మాటను మనం గమనించినట్లయితే, నెబుకద్నెజర్కి ఒక కల వచ్చింది, కల మర్చిపోయాడు. దాని భావం కూడా చెప్పాలని శకునగాండ్రను మరి మంత్రజ్ఞులను జ్యోతిశాస్త్రం ఎరిగినటువంటి వారిని వీరందరినీ పిలిచాడు, కానీ ఎవరు కూడా కల యొక్క భావం చెప్పలేకపోయి ఉంటున్నారు. అయితే మరి దానియేలు మరి ప్రార్థనా పూర్వకంగా షడ్రకు మేషక అభిజ్ఞగోలు దానియేలు కొరకు ప్రార్థన చేస్తారు. దానియేలు కూడా తన కొరకు ప్రార్థన చేసుకున్నాడు. రాజు సముఖానికి వెళ్ళినప్పుడు అక్కడ మరి ఆ కల భావం కూడా తెలియజేసినప్పుడు మరి రాజుగారు సాష్టాంగ నమస్కారం చేసేసాడు. దానియేలుకి ఉన్నతమైనటువంటి స్థానాన్ని ఇచ్చి ఉంటున్నాడు. అయితే ఇక్కడ మనం చూసినట్లయితే ఇక్కడ దానియేలు గ్రంథము 4:23 కూడా చూస్తే, జాగరూకుడగు ఒక పరిశుద్ధుడు పరలోకము నుండి దిగి వచ్చి ప్రకటించుచున్నాడు అనేటటువంటి మాటను కూడా మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఈయన మరి పరలోకము నుంచి దిగి వచ్చి మానవ పాప పరిహారార్థ నిమిత్తము బలి పశువుగా గొర్రె పిల్లగా మరి ఆయన రక్తాన్ని చిందించి ఉంటున్నాడు. ఇప్పుడు రెండవసారి వచ్చినప్పుడు ఆ రీతిగా గొర్రె పిల్లలాగా రాడండి, కొదుమ సింహమై వస్తాడు, మరి అప్పుడు మరి ఎక్కడ నిలవబడడానికి తలెత్తి చూడడానికి కూడా అవకాశం లేనటువంటి పరిస్థితి. సిద్ధపడిన వారు మాత్రం ప్రభుని ఎదుర్కొంటారు, సిద్ధపడలేనటువంటి వారు ఆ మహారౌద్రానికి తట్టుకోలేనటువంటి పరిస్థితి. ఇంకా దానియేలు గ్రంథం 4:35 చూసినట్లయితే, ఆయన పరలోక సేన ఎడలను భూనివాసుల ఎడలను తన చిత్తము చొప్పున జరిగించువాడు. ఆయన చేయాలనుకున్నటువంటిది పరలోక సేన ఎడల ఎలా చేశాడు, భూనివాసుల ఎడల కూడా తన చిత్తం చొప్పున జరిగిస్తాడు అని దేవుని యొక్క లేఖనం తెలియచేస్తుంది. ఇంకా 6:27 చూసినట్లయితే, పరమందును భూమి మీదను సూచక క్రియలను ఆశ్చర్య కార్యములను చేయువాడు ఆయన. పరలోకమందు ఉన్నటువంటి దేవుడు మరి భూమి మీద ఎన్నో సూచక క్రియలు జరిగిస్తూ ఉంటున్నాడు. ఇంకా మత్తయి సువార్త 5:48 మనం చూసినట్లయితే, మీ పరలోకపు తండ్రి పరిశుద్ధుడు కనుక మీరును పరిశుద్ధులుగా ఉండుదురు. ఇక్కడ దేవుని యొక్క మాటను మనం గమనించినట్లయితే మరి ఆయన పరిశుద్ధుడు, నీతిమంతుడు, యథార్థవంతుడు, ఏ పాపము ఎరగని పవిత్రుడు. కాబట్టి ఆయన పరిశుద్ధుడు కాబట్టి మనం కూడా పరిశుద్ధంగా ఉండాలి. అందుకే పరిశుద్ధ గ్రంథాన్ని దేవుడు మన చేతికి అప్పగించాడు. దేవుని వాక్యం చదువుతున్నప్పుడు, దేవుని వాక్యం వింటున్నప్పుడు ఎన్నో విషయాలు మనలో ఉన్న అవకతవకలు ఆయన సరిచేస్తూ ఉంటాడు. చాలామంది సరిచేసుకోవడానికి ఇష్టపడరండి, ఎలా వస్తారో అలాగే వెళ్ళిపోతారు. వచ్చి దేవుని మాటలు వింటున్నప్పుడు ఆ మాటలను బట్టి మన అవధేయతలు సరిచేసుకుంటూ పరిశుద్ధతలో మనము పెరగవలసినటువంటి వారమై ఉంటున్నాం. ఇంకా మనము దేవుని యొక్క లేఖనాన్ని చూసినట్లయితే 6:9 మనం చూసినట్లయితే, మత్తయి సువార్త, పరలోకమందు మా తండ్రి నీ నామము పరిశుద్ధపరచబడునుగాక అని ప్రార్థన శిష్యులకి నేర్పించాడు కదా యేసయ్య. పరలోకమందున్న మా తండ్రి నీ నామము పరిశుద్ధపరచబడునుగాక అంటే పరలోకంలో ఉన్నటువంటి దేవుడు పరిశుద్ధుడు కాబట్టి ఆయన నామం పరిశుద్ధపరచబడునుగాక అని చెప్తూ 10వ వచనంలో, నీ చిత్తము పరలోకమందు నెరవేరుచున్నట్లు భూమి మీదను నెరవేరునుగాక. పరలోకంలో ఆయన ఎలా ఉన్నాడో భూమి మీదకు వచ్చినప్పుడు కూడా పరిశుద్ధుల సమూహంలో ఆయన ఉంటాడు. మధ్యాకాశంలో పెండ్లు విందు అయిపోయిన తర్వాత మరి భూమి మీదకి మరలా వస్తాడు. ఆయన 1000 ఏళ్ల పరిపాలన, నీతి పరిపాలన, పరిశుద్ధ పరిపాలన జరుగుతుంది. కాబట్టి ఇక్కడ మరి పరలోకమందు నెరవేరుచున్నట్లుగా భూమి మీద కూడా నెరవేరుతుంది అని చెప్పి దేవుడు మరి తెలియచేసి ఉంటున్నాడు. ఇంకా 20వ వచనం చూస్తే, పరలోకమందు మీ కొరకు ధనమును కూర్చుకొనుడి. పరలోకంలో డబ్బు కూర్చుకోవాలటండి, కూర్చుకోకపోతే అక్కడికి వెళ్ళిన తర్వాత మనకేమీ కూడా ఉండదు. ఈ లోకంలోనే మనం ఎన్నో సంపాదించుకుంటాము, దాచుకుంటాము. ఇంకా మరి వెండి బంగారాలు డబ్బు లేకపోతే పొలాలు ఇళ్ళు స్థలాలు ఇలాగ ఎన్నెన్నో ఈ లోకంలో మనం సమకూర్చుకుంటూ ఉంటాం.
కానీ ఈ పరిస్థితి మనం పరలోకంలో మనం సమకూర్చుకోవాలంటే మన ధనాన్ని పరలోకం కొరకు ఖర్చు పెట్టాలి. ఎలా ఖర్చు పెట్టాలి అని అంటే దేవుని మందిరాలు కడుతున్నప్పుడు మరి ప్రేరేపించబడి దేవుని కొరకు ఇస్తూ ఉంటారు. మందిరంలో ఏదైనా కార్యక్రమం అయితే ఇస్తూ ఉంటారు. ఇవన్నీ కూడా మరి దశమ భాగాలు, ఇంకా కానుకలు, కృతజ్ఞత కానుకలు, సాక్ష్యం చెప్పిన తర్వాత కానుక, ఇలాంటివి ఎన్నో మరి మనం దేవునికి ఇస్తున్నప్పుడు అవి పరలోకంలో కూర్చోబడతాయి. ఒకడు మరి లోకంలో సమస్తాన్ని సంపాదించుకొని తన ప్రాణంతో చెప్తున్నాడు కదా, నా ప్రాణమా అనేక సంవత్సరాలకు సరిపడగా నీకు ఆస్తి సమకూర్చాను, తినుము త్రాగుము సుఖించుము అని చెప్పినప్పుడు ప్రభు తనతో చెప్పిన మాట ఏంటంటే, వెర్రివాడా ఈ రాత్రి నీ ప్రాణాన్ని అడుగుతున్నాను, నువ్వు సంపాదించినవి ఎవరెవవుతాయి అని అడిగినప్పుడు దానికి జవాబు లేదండి. ఆలోచన చేయండి, మరి లోకంలో ఆస్తి సమకూర్చుకునేటటువంటి వారు వెర్రివారు. ఏదో ఒక రోజు ఈ లోకాన్ని విడిచిపెట్టినప్పుడు ఏది కూడా మనతో రాదు అనేటటువంటి విషయాన్ని గమనించాలా. కాబట్టి ముందుగానే మరి మన ధనాన్ని పరలోకంలో కూర్చుకోవాలని ఆ దేవుని యొక్క లేఖనం తెలియజేస్తూ ఉంటుంది. చాలామంది మందిరాలు కట్టించి మరి ఎవరికొకరు సేవకులకి సేవ చేసుకోమని చెప్పి అప్పగించేటటువంటి వారు ఉంటారు. మందిరం కట్టడానికి మరి వారి ధారాళంగా గుప్పలు విప్పి ఇచ్చినటువంటి వారు ఉంటారు, లక్షలు లక్షలు ఇచ్చేవాళ్ళు ఉంటారు, పరిచర్య నిమిత్తం, మీటింగుల నిమిత్తం ఇలాగా వారు ఇస్తూనే ఉంటారు. ఎందుకంటే వారికి ఒక రహస్యం తెలిసింది, దేవునికి ఇచ్చిన ప్రతి పైసా కూడా పరలోకంలో తన పేరున జమ చేయబడుతుంది అని చెప్పేసి. కాబట్టి ఇలాగా దేవునికి ఇచ్చేవారు. అందుకే ఒక మాట అంటాడు, పుచ్చుకునేట కంటే ఇచ్చుట ధన్యము అని చెప్తూ ఉంటాడు. ఎందుకంటే ఆయనకి ఇస్తే మరలా దాన్ని ఆశీర్వదించి మరలా మనకే ఇస్తాడు. చూడండి, మీరు ఊర్లో వెళ్ళినప్పుడు ఎక్కడికైనా మరి పప్పల పొట్లాలు కొనుక్కొచ్చి పిల్లల చేతిలో పెడతారు కదా. పెట్టిన తర్వాత అమ్మ నాకు కొంచెం పెట్టు అంటే కొంతమంది పెట్టరు, నేను పెట్టినని దాచుకుంటారు వెనకాల. కొంతమంది పెడతారు కదా, పెట్టే వాళ్ళకి మళ్ళీ తేవాలనిపిస్తుంది, పెట్టని వాళ్ళకి ఇంకెప్పటికీ కూడా తేకూడదు అని అనిపిస్తుంది. అలాగే ఆయనకి ఇచ్చే కొద్దీ ఆశీర్వాదం, పరలోకపు ఆశీర్వాదాన్ని సంపాదించుకుంటామని ప్రభు పేరిట మనవి చేస్తూ ఉంటున్నాను. ఇంకా 6:26 చూస్తే, మీ పరలోకపు తండ్రి వాటిని పోషించుచున్నాడు. వేటినండి? ఆకాశ పక్షుల్ని మీ పరలోకపు తండ్రి పోషిస్తున్నాడంట. సమస్త జీవరాశులను గుప్పిలు విప్పి పోషించేవాడు నేను అని చెప్తూ ఉంటున్నాడు. చూడండి, పొద్దున్నే మరి ఆ పక్షులు కేకలేస్తూ అరుస్తూ ప్రార్థన చేస్తాయండి దేవునికి, ప్రభా ఈరోజు నాకు ఆహారం ఎక్కడ సిద్ధపరిచావు, నా కడుపు ఎక్కడ నింపుతావు అని చెప్పేసి మరి పొద్దున్నే ఎవరు లేవకముందే లేచి మరి ప్రార్థన చేస్తూ ఉంటాయి. మరి మనం చేస్తున్నామా ప్రార్థన? ఆలోచన చేయండి, వాటి కడుపు ఎలాగైనా నింపుతూ ఉంటాడు. మనం చూస్తూ ఉంటాం, పని కట్టుకొని మనం ఎవరం కూడా వాటికి ఆహారం పెట్టం, కానీ దేవుడు వారి యొక్క కడుపులో నింపుతూ ఉంటున్నట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. వాటిని పోషించుచున్నటువంటి దేవుడు ఆయన. అంతేకాదు, నిన్ను నన్ను కూడా పోషిస్తున్నాడు, బ్రతికిస్తున్నాడు. ఈరోజు సజీవ లెక్కలో ఉన్నామంటే దేవుని యొక్క మహాదయ, దేవుని కృపను బట్టే, ఆయన కటాక్షాన్ని బట్టే మనం బ్రతికి ఉంటున్నామన్న సంగతి ఎప్పటికీ కూడా మర్చిపోకూడదని ప్రభు పేరిట మనం చేస్తూ ఉంటున్నాను. ఇంకా మనం చూసినట్లయితే 19:21, నీ ఆస్తి అమ్మి బీదలకేమో అప్పుడు నీకు పరలోకమందు ధనం కలుగుతుంది అని ఒక యవనస్తుడితోటి ప్రభు చెప్పాడు కదా. తనే వచ్చి అడుగుతాడు, ప్రభా నిత్య జీవానికి వారసుని కావాలంటే ఏం చేయాలి అని అడిగాడు కదా. అడిగితే ప్రభువారు చెప్పారు, మరి ధర్మశాస్త్రంలో ఉన్నటువంటి 10 ఆజ్ఞలు కూడా పాటించమంటే అవి చిన్నప్పటి నుంచి నేను పాటిస్తూనే ఉన్నానని చెప్పాడు. అయితే నీకు ఒకటి కొదువుగా ఉంది, నీ ఆస్తి అమ్మేసి బీదలకు ఇచ్చేసే, పరలోకమందు నీకు ధనము కలుగుతుంది అని చెప్తే, మరి అడిగాడు కానీ అది పొందుకోకుండా వెళ్ళిపోయాడు. అతడు మిగుల ఆస్తి గలవాడు కనుక తన ముఖాన్ని చిన్నబుచ్చుకొని వెళ్ళిపోయాడు. పరలోక రాజ్యం సంపాదించుకోవాలంటే డబ్బుతో కొనేది కాదు, ఆస్తితో కొనేది కాదు. అలా కొనగలిగితే మరి డబ్బున్న వాళ్ళు, ఆస్తి ఉన్న వాళ్ళు అందరూ కొనేసుకునేవాళ్ళు. కానీ ఒక పాపి తన పాపాన్ని
గ్రహించి ఒప్పుకొని విడిచిపెట్టి పశ్చాత్తాపంతో ప్రభు పాదాల దగ్గర విన్నవించినట్లయితే పాపుల గ్రంథంలో ఉన్నటువంటి తన పేరును కొట్టివేసి జీవ గ్రంథం అని వేరొక గ్రంథంలో మన పేరు లిఖిస్తాడంట. అదే చెప్తాడు మరి ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం 14-15 వచనాలు చదివినట్లయితే, ఎవని పేరైతే ఆ జీవ గ్రంథంలో రాయబడినట్టు కనబడలేదో వాడు అగ్నిగుండంలో పడవేయబడతాడు అని ప్రభువారు స్పష్టంగా తెలియజేసి ఉంటున్నారు. కాబట్టి ఇక్కడ దేవుని యొక్క మాటలను మనం గ్రహించినట్లయితే 28వ అధ్యాయం 18వ వచనం, పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారం ఇయ్యబడి ఉన్నది అని ప్రభువారు చెప్తున్నారు. పరలోకంలో ఏ అధికారంతో ఉంటున్నాడో భూమి మీద కూడా అదే అధికారంతో ఆయన ఈ లోకంలో ఉంటున్నాడని సర్వాధికారం నాకు ఇయ్యబడింది అని చెప్పి అందుకని అనేక మందిని తన సొత్తుగా తన బిడ్డలుగా చేసుకుంటూ ఉంటున్నాడు. ఇంకా దేవుని యొక్క కృపను బట్టి ఇంకా మనం ఆలోచన చేస్తే మార్కు శుభవార్త 16వ అధ్యాయం 19వ వచనాన్ని చూసినట్లయితే, యేసు పరలోకమునకు చేర్చబడి దేవుని కుడిపార్శ్వమున ఆసీనుడై ఉన్నాడటండి. యేసు ప్రభువారు మరి పరలోకానికి ఆసీనుడై ఉన్నటువంటి విధానం తండ్రి కుడిపార్శ్వాన కూర్చొని ఏం చేస్తున్నాడండి? చాలామంది అనుకుంటారు హాయిగా ఉన్నాడు దేవుడు, మరి సింహాసనం మీద ఆయనకి ఏం బాధ బంది ఏమీ లేదు, మనకే ఈ బాధలు ఈ శ్రమలు ఈ కష్టాలు ఈ బాధలు దుఃఖాలు అని చెప్పేసి అనుకుంటూ ఉంటారు. ఆయన క్షణమాత్రం కూడా కునుకడు నిద్రపోడటండి. నీవు నేను చేసిన ప్రతి అపరాధాన్ని మన పేరున ఉన్న గ్రంథాల్లో వ్రాయడమే అని పని. ఆయన సర్వాధికారం కలిగినటువంటి దేవుడు, అయితే పరలోకమందును భూమి మీదను కూడా ఆయన అధికారం కలిగినటువంటి వాడని తెలియచేయబడుతూ ఉంటుంది. ఆయన ఈ లోకంలో జీవించినప్పుడు ఒక అనామకుడిగా జీవించాడు అంటారు కొంతమంది, కానీ ఇక్కడ కూడా ఆయన భూమి మీద 33.5 సంవత్సరాలు కూడా ఆయన అధికారంగానే జీవించాడు. తన రాజ్యం వేరు, తన యొక్క ఉద్దేశాలు వేరు, తన యొక్క మరి ప్రణాళికలు వేరు. కాబట్టి పిలాతు దగ్గర కూడా మరి నేను నిన్ను విడిపించగలను, విడిపించడానికి సమర్థుడును అని చెప్పినప్పుడు అక్కడ కూడా అధికారంతో మాట్లాడతాడు కదండి, పైనుంచి అధికారం వస్తేనే కానీ నువ్వు నన్ను విడిపించలేవు, నన్ను ఏమీ కూడా నువ్వు చేయలేవు అని చెప్పేసి తెలియచేస్తూ ఉంటాడు. నేను తండ్రి కుడిపార్శ్వాన కూర్చున్నప్పుడు మీరు అందరూ నన్ను చూస్తారు, ప్రతి నేత్రం కూడా నన్ను చూస్తుంది అని చెప్పేసి మరి తండ్రి కుడిపార్శ్వాన కూర్చొని ఏం చేస్తున్నాడు? నీకోసం నా కోసం మన అందరి కోసం విజ్ఞాపన చేస్తూ ఉన్నాడు. ఇంకా ఎవరైతే నీ కుటుంబంలో మార్పు లేదు ఆ వారి కొరకు నువ్వు ప్రార్థన చేస్తున్నావు కదా, నీ ప్రార్థన ఆలకించి వారి మార్పు కొరకు కూడా ప్రభు విజ్ఞాపన చేస్తూ ఉంటున్నాడు. అందుకే ఇంకా ఆయన రాకడను ఆలస్యం చేస్తూ ఉంటున్నాడు. లేకపోతే ఈ పాటికి ఎప్పుడూ రావాల్సింది. ఆయన రాకడకు కావలసినటువంటి గుర్తులన్నీ కూడా జరిగిపోతూ ఉన్నాయి. ఇంకా ప్రభు రాకడ ఆలస్యం చేస్తున్నాడంటే ప్రతి ఒక్కరూ రక్షించబడాలని, ప్రతి ఒక్కరూ పరలోకంలో ఉండాలని ఆయన రాకడను ఆలస్యం చేస్తూ వస్తూ ఉన్నాడు. గ్రహించండి, మరి ఆలకించండి, దేవుని మాటల ప్రకారంగా జీవించండి. చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాగణుడ మహోన్నతుడ సర్వాధికారి, నీకు వందనాలు చెల్లించుకుంటున్నాను. నిన్న నేడు రేపు ఒకే రీతిగా ఉన్నటువంటి దేవ అయ్యా, విన్నటువంటి మాటలు మీ బిడ్డల్లో ప్రభు పరివర్తన జరిగించడానికి, ప్రయోజనకరంగా ఉండడానికి, మేలుకరంగా ఆశీర్వాదకరంగా ఉండడానికి, వారికి ఉన్నటువంటి ప్రతి సమస్యకు పరిష్కార మార్గంగా అయ్యా నా తండ్రి ఇరుకులు ఇబ్బందులు కష్టాలు నష్టాలు వీటిని చూసుకొని రాజ్యాన్ని కోల్పోతున్నారేమో ప్రభు నా తండ్రి, అయ్యా ఓపికతో పరిగెత్తాలి పంది ప్రంగంలోని నాయన నీ వైపు చూస్తూ నాయన నీ యొక్క దీవెన ఆశీర్వాదం సంపాదించుకునే వారిగా నీ కృపలో వర్ధిల్ల చేయమని ఏసేపాటి అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి, ఆమేన్.